ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది పాఠశాల విద్యాశాఖ శకటం సమగ్ర శిక్ష వినూత్న పథకాలు విద్యార్థుల భవితకు పునాదులు పిల్లలకు మనం ఇవ్వగలిగిన విలువైన ఆస్తి చదువే పెద్ద పిల్లల చదువులు కూడా పేద పిల్లలకు హక్కుగా మారాలి అని ప్రపంచంతో పోటీ పడే విధంగా పిల్లలకు శిక్షణ అందించాలనే సమున్నత లక్ష్యంతో మన ప్రభుత్వం గత 3.5 సంవత్సరాలుగా విద్యాభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేసింది. జగనన్న అమ్మఒడి క్రింద మీ పిల్లలను బడులకు పంపండి, వారిని చదివించే బాధ్యత మాది. జగనన్న విద్యా దీవెన ద్వారా క్రమం తప్పకుండా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్, వసతి భోజన ఖర్చులు కోసం జగనన్న వసతి దీవెన, స్కూల్ తెరచిన తొలి రోజు నుండే జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ, పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సిబిఎస్ఈ సిలబస్తో అనుసంధానం చేయడం జరిగింది. విభిన్న కార్యక్రమాల ద్వారా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది జగనన్న నేతృత్వం లోని సమర్థమైన ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ శకటం డిజిటల్ విద్యా బోధన. పలకల దశ నుంచి ట్యాబుల దిశగా 8వ తరగతి విద్యార్థులకు టీచర్లకు ఉచితంగా ట్యాబులు. డిజిటల్ విద్యా బోధనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న 459,564 మంది విద్యార్థులకు, 59,176 మంది ఉపాధ్యాయులకు 778 కోట్ల బైజూస్ ప్రీలోడెడ్ కంటెంట్ తో కూడిన 688 కోట్ల విలువైన 518,740 ట్యాబులను ఉచితంగా పంపిణీ చేసింది. ఇకపై ప్రతి ఏటా 8వ తరగతిలోనికి అడుగుపెట్టే ప్రతి విద్యార్థికి ఉచితంగా ట్యాబ్లను అందజేయనుంది మన జగనన్న ప్రభుత్వం. ప్రతి తరగతి గదిలో ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, మనబడి నాడు నేడు కింద మొదటి దశలో పనులు పూర్తి చేసుకున్న 5800 పాఠశాలల్లో 10వ తరగతి గదుల్లోనే ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేసింది మన జగనన్న ప్రభుత్వం. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది సాంఘిక సంక్షేమ శాఖ శకటం. ప్రజా సంక్షేమమే జగనన్న ధ్యేయం. ఎస్సీ ఎస్టీలు వారి అభివృద్ధికి నిర్దేశించిన సబ్